హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. అయితే 69 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఎంపిక నిన్న జరిగింది. అందులో భాగంగా అల్లు అర్జున్ గారికి బెస్ట్ హీరో ఆఫ్ ది ఇయర్గా ఎంపిక అయ్యారు. అండ్ కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు ట్రిబ్లర్ మూవీ నుంచి ఎన్టీ రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్, అలాగే రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వీళ్ళిద్దరు కూడా ట్రిబ్లర్ మూవీలో బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళకిద్దరికి ఇచ్చినా తప్పలేదని కొన్ని కథనాలు అయితే బయట విపరీతంగా వినిపిస్తున్నాయి. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. అల్లు అర్జున్ గారికి ఇవ్వడం కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారు. వాళ్ళిద్దరికీ ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరికీ మనం ఏం చెప్పాలి సమాధానం? అంటే ఇక్కడ అల్లు అర్జున్ బెస్ట్ హీరో కాదు, బెస్ట్ ఆర్టిస్ట్ గాను అవార్డు. అంటే 69 ఇయర్స్ మనం నిరీక్షణ ఫలితం నిన్న మనకు దక్కిందని చెప్పుకోవాలి. అయితే అక్కడ బెస్ట్ యాక్టర్గా ఏ పాత్రని ఎంపిక చేసుకుంటారు అన్నదే ప్రధానంగా మనం ఆలోచించవలసిన విషయం. అది పుష్ప సినిమాలో ఒక ప్రస్తుతం మన రన్నింగ్ సబ్జెక్టు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్, ఆ స్మగ్లింగ్కి సంబంధించినటువంటి ఒక కథ. అందులో వికలాంగుడు అంటే ఒక మామూలుగా ఏదో దెబ్బలట్లో దేంట్లోనో కొంచెం ఈ భుజం దెబ్బతిన్నది, ఆయన్ని హీరోగా పెట్టుకొని ఈ ఎర్రచందనం స్మగ్లింగ్లో ఆయన కొంచెం ఆయన తాలూకున్న నైపుణ్యం కానీ ఆయన చతురత కానీ అవసరమైతే నలుగురిని కొట్టేటువంటి ఆ తీరు కానీ ఒక హీరోగా సుకుమార్ వర్కౌట్ చేశాడు. నా సందేహం ఏంటంటే హీరో అన్నప్పుడు హీరోకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? మనకి జాతీయ ఉత్తమ నటుడు అని ఎంపిక చేసిన తర్వాత ఉత్తమ నటుడికి ఉండవలసినటువంటి క్యారికేచర్ ఏమిటి, అది ఉందా? ఉంటే ఒక స్మగుల్డ్ మామూలుగా వ్యాపారం చేస్తున్నటువంటి అక్షర జ్ఞానం లేనటువంటి ఒక మోటు మనిషి మాట ఆయనకి ఏ విధంగా అవార్డు ఇచ్చారన్నది కొంత అనుమానమే. అలాగే నడితే మంచి దొంగకి అవార్డు ఇవ్వచ్చు, మంచి దోపిడీదారుడికి అవార్డు ఇవ్వచ్చు, మంచి స్మగ్లర్కి అవార్డు ఇవ్వచ్చు, మంచి హంతకుడికి కూడా అవార్డు ఇవ్వచ్చా అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి. ఈ సందేహాలకి వాళ్ళే సమాధానాలు చెప్పాలి. ఇకపోయినట్టయితే ఇందులో అల్లు అర్జున్ చేసింది ఏమిటాయా అంటే ఆ క్యారికేచర్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని చివరి వరకు బ్రహ్మాండంగా ఆ మేనర్ దాన్ని మెయింటైన్ చేశాడు. తర్వాత నేను బాగా మెచ్చుకున్నటువంటి ఊత పదం ఒకటి ఉంది, అదేమిటంటే అల్లు అర్జును తగ్గేదేలే. అది ఎంత పాపులర్ అయిపోయిందంటే వరల్డ్ క్రికెట్ కాంపిటీషన్స్లో కూడా వాళ్ళు తగ్గేదేలే. ఇప్పుడు కాయగూరల వ్యాపారంలో మొన్న టమాటాలు 150 రూపాయలు, 100 రూపాయలకి ఇవ్వా, తగ్గేదేలే అని ఆడ మగ కూడా దాన్ని ఊతపదంగా చేసుకున్నటువంటి ఆ ఊతపదం క్రియేషను హెడ్స్ ఆఫ్ సుకుమార్ చాలా మంచి బాగా ఊతపదాన్ని ఇచ్చాడు. ఇది ఎలాగుంటే ఒక పక్క ఆనందంతో మన టాలీవుడ్ ఎంతో అంత ఉప్పొంగిపోతుంటే మరొక పక్క నిజంగా త్రిపులార్లో మాత్రం ఈ రెండు క్యారెక్టర్లు కూడా దేశభక్తి ప్రపూరితమైన క్యారెక్టర్లు. అదే కదా మనకి రాజమౌళి చెప్పాడు, ఒకరేమో కొమరం భీము అంటే కొమరం భీములో ఉన్నటువంటి ఆ ఉద్వేగాన్ని ఆవహింపచేసుకున్న వ్యక్తి, మరొకరేమో అల్లూరి సీతారామరాజు, ఆయన అల్లూరి సీతారామరాజులో ఉన్నటువంటి దేశభక్తి ఆవహింపచేసుకున్నవాడు మాట. మరి వీళ్ళిద్దరూ కూడా ఉత్తమ నటుడుగా ఎంపికకి ఉపయోగపడలేదా అన్నది అనుమానం. ఇటు తారక్ కానీ అటు రామ్ చరణ్ కానీ ఈ క్యారెక్టర్ల పరంగా కానీ వాళ్ళు నటించడం కూడా చాలా బాగా నటించారు. ఒక విధంగా నాకు ఒక విమర్శకుడుగా నాకు తారక్ కంటే రామ్ చరణ్ నటన కష్టం. ఎలాగంటే
తారక్కి నటించవలసిన అవసరం లేదు. ముళ్ళకర పట్టుకొని మొహం మీద కొట్టినట్టయితే చాలు, మనం ఆ తట్టుకోలేము, ఆ యాక్షన్ చూసి తట్టుకోలేము. ముళ్ళకరతో కొడుతుంటే ఎవరు చూస్తారు చెప్పండి? ఒక్కసారి కొమరం భీముడు అనేసరికి మొత్తం థియేటర్ అందరూ కూడా ఏడుస్తారు. ఇది అలా కాకుండా ఒక బ్రిటిషర్లుగా ఉండి, బ్రిటిషర్గా ఉండి దాని దగ్గర దగ్గర 3,000 మంది జూనియర్ ఆర్టిస్ట్, అంటే బ్రిటిషర్స్ని కంట్రోల్ చేయడం, అంటే ఒక దేశభక్తి గురించి, తన దేశాన్ని, తన దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, అంటే ఒక ఉత్తముణ్ణి రక్షించుకోవడం కోసం తను చేసిన ఫైటు నిజంగా చాలా. ఈ సినిమాలో మాత్రం రామ్ చరణ్, ఒకప్పుడు రామ్ చరణ్కి యాక్షన్ చేత కాదు అన్నవాళ్ళు కూడా రామ్ చరణ్ సూపర్గా చేశాడు అనేటువంటి విధంగా చేశాడు. రామ్ చరణ్, రామ్ చరణ్ గారు ట్రిబులారే కాదు సార్, రామ్ చరణ్ గారు ఇంతకుముందు రంగస్థలం కూడా ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఎస్, రంగస్థలం నుంచి ఆయన ఆర్టిస్ట్ అనేటువంటి విషయాన్ని బయటపడింది అన్నమాట. చాలా బాగా చేశాడు రంగస్థలంలో, దీంట్లో కూడా చాలా బాగా చేశాడు. ఎందుకంటే ఒక బ్రిటిషర్ వేషంలో ఉండి జనాల దృష్టిలో పడ్డం అంటే చిన్న విషయం కాదు. అది ముఖ్యమైన బాంబేలోంచి కూడా బయట అవుటర్స్ కూడా, అంటే ఇంగ్లీష్ వాళ్ళు కూడా రామచరణ్ని బాగా మెచ్చుకున్నారన్నమాట. ఆయన పెర్ఫార్మెన్స్ని సెటిల్డ్గా చేశాడు. ఆ సెటిల్డ్గా చేసే పెర్ఫార్మెన్స్ కష్టం. డ్రామా, మెలో డ్రామా ఎలా చేసినప్పుడు కూడా మీకు స్కోర్ పడుతుంది, కానీ మెలో డ్రామా లేకుండా మామూలు సెటిల్డ్గా న్యాచురల్గా చేసుకుంటూ వెళ్ళడం మాత్రం కష్టం. ఆ పనే చేశాడు రామ్ చరణ్. కానీ ఆయనకి ఇచ్చినా బాగుండేది అవార్డు, పోయి ఇద్దరికీ కలిసి ఇచ్చినా బాగుండేది. మరి ఎందుకు వీళ్ళిద్దరికీ అవార్డు ఇవ్వకుండా మరి ఓన్లీ అర్జున్ మాత్రమే ఈ అవార్డు ఇవ్వడం జరిగింది? అందున కూడా ఒక స్మగుళ్ళు వ్యాపారి, గంధపు చెక్కల దొంగ, తర్వాత వికలాంగుడు, ఆదర్శవాది కాదు, మెసేజ్ ఏమీ లేదు. మరి ఇట్లాంటి సినిమాలకే వాళ్ళు అవార్డులు ఇస్తారా అన్నది మనం ఆలోచనలో పడాలి. అంటే కొంతమంది క్వశ్చన్ కూడా చేస్తున్నారు, బీజేపీ ప్రభుత్వం స్మగ్లింగ్ని ఎంకరేజ్ చేస్తుందా అందుకని ఇచ్చిన అవార్డు అని. సో మనం సినిమాని సినిమాలో చూడాలి తప్ప దాన్ని దేరియారు. అంటే ఇక్కడ తారక్ని కలిశారు, రామ్ చరణ్ను, చిరంజీవి కలిసి మోడీని కలిశారు, ఇంకా నెక్స్ట్ కలవలసింది ఎవరున్నారు? అర్జున్. కనుక అర్జున్ ఎంపిక చేసుకున్నారా అన్నది ఒక సందేహం మాత్రమే. అది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. అంటే బీజేపీ వాళ్ళు అందరికీ దగ్గర అయ్యారు, తారక్కి దగ్గర అయ్యారు, రామ్ చరణ్కి దగ్గర అయ్యారు, ప్రభాస్కి దగ్గర అయ్యారు, ఈరోజు అల్లు అర్జున్ కూడా దగ్గర అయ్యారన్నమాట. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి 4 సూపర్ స్టార్స్ కూడా దగ్గర అయ్యారు. ఆ దగ్గర అయ్యే ప్రయత్నంలో అల్లు అర్జున్కి అవార్డు ఇచ్చారా, నేషనల్ అవార్డు అన్నది జనాలకున్న సందేహం. ఈ సందేహానికి సమాధానం చెప్పవలసింది కాలం. కాలం ఏదో విధంగా సమాధానం చెప్తుంది. మే ఓటీ బట్ హీ డిడ్ వెల్, బాగా చేశాడు. కానీ తారక్, రామ్ చరణ్లు అంతకంటే బాగా చేశారు. కానీ వాళ్ళకి అవార్డులు రాకపోయినా అవార్డు వచ్చినంత పేరు వచ్చింది అన్నమాట. ఒకప్పుడు రామ్ చరణ్ తాలూకు పెర్ఫార్మెన్స్ని, అంటే రంగస్థలం ముందు ఒక స్టోన్ ఫేసు, వుడెన్ ఫేసు, ఎక్స్ప్రెషన్ లేని ఫేసు అనే వాళ్ళందరూ ఈరోజు బెస్ట్ యాక్టర్ అంటున్నారు రామ్ చరణ్ని. అదే ఆయన సాధించిన విజయం. అవార్డులు ఎందుకు కానీ, బట్ రంగస్థలంలో కానీ త్రిబులర్లో కానీ చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసినందుకు వారు కూడా ది డిజర్వ్స్ ది అవార్డు అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.